సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే తక్కువ క్యాపిటల్ని యూజ్ చేసి ఆ షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక మూడు మంచి పెన్ని స్టాక్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆన్లైన్లో వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ది గ్రో యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి పర్ రిఫర్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా సైన్ అప్ బోనస్గా కూడా ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు ఈ యాప్లో ఎర్నీ చేసిన మనీని మనం షేర్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా సీదా మీ బ్యాంకుకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అలాగే ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ఫుల్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ఫస్ట్ కంపెనీ వచ్చేసి జేపీ పవర్ అన్నమాట ఈ జేపీ పవర్ చూసుకున్నట్టయితే దీని యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది ఈ జేపీ పవర్ ఈ జేపీ పవర్కి సంబంధించి దీని యొక్క సెక్టర్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి పవర్ సెక్టర్ అన్నమాట అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్న కూడా దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ క్రోర్స్ వరకు అయితే వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఉంది మనకి పవర్ సెక్టర్లో ఎయిట్ రూపీస్ దగ్గర మంచి పెన్నీ స్టాక్గా అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్జేవిఎన్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీని యొక్క కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ట్వంటీ నైన్ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది ఇది వచ్చేసి పవర్ సెక్టర్ అన్నమాట దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూసుకున్నట్టయితే లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు అయితే ఉంది అంతేకాకుండా ఈ ఎస్జేవిఎన్ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క డివిడెండ్ ఎల్లు చూసుకున్నా కూడా దగ్గర దగ్గర ఇప్పటి వరకు అయితే సెవెన్ పర్సెంట్ అయితే వీళ్ళైతే డివిడెండ్ కూడా పే చేయడం అయితే జరిగింది ఈ కంపెనీ తరఫున అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్ ఫ్రెండ్స్ ఈ ఆర్వీఎన్ఎల్ చూసుకున్నట్టయితే కరెంట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతూ ఉంది దీని యొక్క సెక్టర్ వచ్చేసి ఇంజనీరింగ్ సెక్టర్ అన్నమాట అంటే ఓన్లీ రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే కాంటాక్ట్ బేస్డ్ పనులు ఏవేవైతున్నాయో ఆ రైల్వేకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ పనులు చేసి పెట్టే కంపెనీ అన్నమాట అంటే రైల్వేకి సంబంధించి ఆ ట్రాక్స్కి సంబంధించి కానీ లేకపోతే రైల్వే వైర్ ఆ పవర్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి పనులు చేసి పెట్టే కంపెనీ అన్నమాట వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వరకు అయితే ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటివరకు డివిడెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్ పర్సెంట్ వీళ్ళైతే వరకు అయితే డివిడెండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ క్యాపిటల్ని యూజ్ చేసి షేర్ మార్కెట్లో కొన్ని మంచి పెన్ని స్టాక్లో కొన్ని షేర్లు అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మూడు కంపెనీలు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు లాంగ్ టర్మ్ కోసం అది కూడా సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ